బొబ్బర్ గారెల కోసం ఒక 1/2 కేజీ బొబ్బర్లు అయితే తీసుకున్నాను ఇవి నీటిగా కడిగేసి ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి మనకు కావాల్సినన్ని నానబెట్టుకోవాలి కడిగి నానబెడుతున్నాను 4 అవర్స్ తర్వాత చూద్దాం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాను ఇవి బాగా నానిపోయాయి సరిపడ వాటర్ పోసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నవి అవి మీరు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అల్లము ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ వేయాలి మిగతావన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికి ఏమి చేయి తడి చేసుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మధ్యలో ఇలాగ ఒకసారి కలుపుతూ ఉండాలి ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండాలి ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయాయి ఇవన్నీ ఇలా తీసేసుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్ లో పెట్టి చూపిస్తాను चटनी कोसम रेंडु टमाटालु कट चेसि पेट्टुकुन्नानु ఒక ఆనియన్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చట్నీ లాగా త్వరగా క్విక్ గా అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాట్లో 5-6 ఎండుమిర్చి యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి salt 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి చట్నీకి పోపు పెట్టడం కోసం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ పచ్చిపప్పు 1/2 స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి స్లైసెస్ ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయాయి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న చట్నీ అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు లైట్ గా ఒక నిమిషం అట్లా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా డిష్ అవుట్ చేసి పెట్టుకున్నాను ఈ చట్నీ తోటి ఈ బొబ్బర్ల గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్